పేరెంటాళ్ళకి స్వాగతం. పోతు పేరెంటాళ్ళు రండి. రావణ శుక్రవారం నాడు ఇంతమంది మహాలక్ష్మిని మా ఇంటికి వచ్చారు, అదే నాకు ఆనందం. మన స్త్రీ ద్వేష సమాజం, భార్య బాధ్యతల సంఘం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మగవాళ్ళు పేరెంటానికి ఇంతమంది పోతు పేరెంటాళ్ళు వచ్చారంటే నాకు అదే ఆనందం. బాస్ వేరే ముఖ్యమైన పని మీద వెళ్లారు, ఈ పేరెంటల్ విషయం నన్ను చూడమని. దింపుతా ఉన్నారు కదా అని చాలాసేపు చూశాను వదిన. తనేదో మగాళ్ళ సంఘం ఊరేగింపు అంటూ వెళ్లారు, ఎంతకీ రాలేదు. మరే ఆ సీతారామారావు ఒకడు దొరికాడు మన ప్రాణాలకి. పేరెంటాలు ఆడవాళ్లకేనా, మగవాళ్లకు కూడా ఉండాలంటూ ఇవాళ మగవాళ్ల పేరెంటాలు పెట్టాడు. భార్య బాధ్యతల సంఘం ఏమిటో దిక్కుమాలిన సంఘం ఊరేగింపని పెట్టి ఈవేళ ఊళ్ళో ఉండే మగాళ్ళందరినీ పోగు చేశాడు ఆ సీతారామారావు. వివాహాలే నశించాలి, విరాగాలే ఫలించాలి. ఆ సీతారాముడు తాడు బంగారం లేనివాడు, పెళ్ళొద్దు పెటాకులొద్దు అంటూ వాగుతాడు. మీరు కూడా ఆయన మాయలో పడి వీధులు పట్టుకుపోతే నేనేం కాను ఇల్లేం కాను. అంటే సేవలా ఇప్పుడు? అది నోరు ముయ్యండి. చూస్తా కత్తి సరసాలు. ఏ బంట్రోత్ ఉద్యోగం అయినా చెయ్యండి, ఓ 400 వస్తాయంటే వినిపించుకోరు. కవిత్వం రాస్తా కథలు చెప్తానంటూ పైచ్చు పోయేసాలేస్తారు. ఇంట ఆయనకి మనం 6 నెలలు అద్దె బాకీ ఉన్నాం, గుర్తుందా? ఎందుకు గుర్తులేదే? ఆయన ఏమో తరో సినిమా తీస్తానని, దానికి ఒక కథ కావాలని ఇప్పటికి నా చేత 1256 కథలు చెప్పించుకున్నాడు. కథ నచ్చితే అద్దె బాకీ మాఫీ చేస్తానంటాడు. ఆ దరిద్రుడికి ఒక కథ నచ్చి చావదు. వాడికి కథ నచ్చినప్పుడల్లా అద్దె పెంచా అంటాడు. ఆ అగ్గి పెట్టేంత కొంపకి ఓసారి నెలకి 150,000 దాకా అద్దె పెంచాడు తెలుసా. పైపెచ్చి వాడికి కథ వినిపించాలంటే ఆసరాలు చావాలి, అదో చావు. బావగారు, మీ పెళ్ళైన 15 ఏళ్లకి మా అక్కని చూసి వెడదామని పొరపాటును భోపాల నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో భోజనం చెయ్యాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ మాట్లాడు బాక, మాట్లాడితే ఆసనం సవరు బాబు. మీరేమైనా అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా బాబాలు, పోతా నేను, పోతా బాబాలు, పోతా. ఇప్పుడు ఎట్లా వెళ్తావయ్యా? ఇప్పుడు రైలు లేదు. లేకపోయినా సరే పట్టాలు ఎత్తుకుని పరిగెడతా. నేను పోతా బాబాలు, పోతా. అదేమిటో తమ్ముడు ఎక్కడికి? అక్కయ్యా, నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటిని సాకలు మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా బాబాలు, పోతా. అదేమిట్రా, ఓ 4 రోజులు ఉండేళ్ళు. 4 రోజులు ఉంటే 40 ఆసనాలు వేయిస్తాడే బావా. నా వల్ల కాదు. నేను పోతా పోపలు, పోతా. 15 ఏళ్ళకి వచ్చారు మా తమ్ముడు, అతన్ని ఇలా బెదరగొట్టి పంపించేశారు. ఏ మనుషులో ఏం లోకమో. నా గొడవ వదిలేసి అట్ట ఈదులోకి వెళ్ళి సూత్త నిలబడు. మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకి తలక మార్చిన వస్తాడేమో. మరే ఈ వాటా ఖాళీ నెల కావస్తోంది, ఎంత నష్టపోతున్నామో. అదిగో ఆ ఎదురుగుండా ఉన్నాడుగా సీతారామారావు, అతనికి భయపడి ఎవ్వరూ మన ఇంట్లో దిగడం లేదు. చచ్చిపోతున్నాయి వెధవ గోలతో. రామరామ కవే మహాప్రభు, ఓ కొత్త కథ చెప్తానండి అయ్యా. ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి, ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆసరమేత్త చెప్పు. కాపు, ఈ లత్తుకోరగా సినిమా తీస్తే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిట్టే చేస్తా. వద్దు, అదే వెరైటీ. రాజుగారి బామ్మర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు, ఆడిని చూసి హీరో లగెడతాడు. ఆడ రకాల రాజుగారి బామ్మర్ది పడతాడు. ముందు హీరో, ఎలక ఈలను. ముందు హీరో, ఎలక ఈలను. సేజు మహాప్రభు, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను ఇది ఆపి పారిపోతా, మీరు నా వెంటబడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేసి తొంపేరి నాక గంటలు కొట్టి నెలకి 50 రూపాయలు తేవడము తప్ప ఇంకో పని ఏమీ చెయ్యలేమయ్యా. సింహశల్మియ్యా. ఏమియా, బయట పని దొరకపోతే ఇంటో వంటైనా చెయ్యవేమియా? ఏమియా అబ్బాయ్యా, గిన్నెలంత తింటావో మాత్రం.